లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ మరియు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వాటర్ ట్యాంక్లో కలిపి పిచికారీ చేస్తున్నామని విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి తెలిపారు. ఈ మహమ్మారి కరోనా వ్యాధి కారణంగా రోడ్లన్నీ దుకాణాలన్నీ ఖాళీగా ఉండడం చేత ఇదే సమయంలో డ్రైనేజీని శుభ్రపరచడం సులువుగా అవుతుంది. డ్రైనేజీలు కాలువలు శుభ్రపరిచే కార్యక్రమం చేయిస్తున్నామన్నారు. ఉదయం పూట డోర్ టు డోర్ చెత్త డెలివరీకి పంపిస్తున్నామని, అంతేకాకుండా మధ్యాహ్నం పూట సచివాలయం సిబ్బందితో పాటు తమ స్టాఫ్తో కలిసి డ్రైనేజీ క్లీనింగ్లకు పంపిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని మరియు రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం, బీజింగ్ మరియు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని వాటర్ ట్యాంకులో కలిపి పిచికారీ చేస్తున్నామన్నారు. పార్వతీపురంని స్వచ్ఛంగా తయారు చేస్తామని తెలిపారు. మా దగ్గర పనిచేస్తున్నారు. 90 మంది అవుట్ సోర్సింగ్, 39 మంది పర్మనెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయం పూట డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తారు. అలాగే మధ్యాహ్నం పూట ఒక మా 30 వార్డులలోని కలిపి 15 సచివాలయాలు ఉన్నాయి. 2 వార్డులకి కలిపి ఒక సచివాలయం. ఆ సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అందరినీ, 2 వార్డులో ఉన్న స్టాఫ్ని కలిపి మధ్యాహ్నం పూట డ్రైన్స్ క్లీనింగ్ చేయిస్తున్నాము. అలాగే మెయిన్ రోడ్డుకి సంబంధించి రాయగఢ్ రోడ్డు నుండి బెల్గాం వరకు కూడా ఇటు అటు ఎక్కడి నుంచో చాలా పాతుకుపోయింది మట్టి అంటాను. అలాంటివన్నీ కూడా ఈ అసలు కరోనా టైంలో ఈ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చిలిపి తీయించడం జరుగుతుంది. గత 20 రోజులుగా కూడా ఈ వర్క్ స్టార్ట్ చేసాము. ఇంకొక 1 వీక్ వరకు ఉంటుంది, కంప్లీట్ అయిపోతుంది. రాయగఢ్ రోడ్ నుండి బెల్గాం వరకు కూడా మొత్తం సిల్ఫ్లన్నీ కూడా పెద్ద డ్రైన్స్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే వీధుల్లోకి వచ్చేసరికి చిన్న డ్రైన్స్, అలాగే ఉన్న పెద్ద డ్రైన్స్ కూడా మాకు గవర్నమెంట్ వారు చెప్పిన ప్రకారంగా మాకున్న వర్కర్స్లోని 20% ల్యాబ్ని పెట్టుకొని వర్క్ చేయమని చెప్పారు. అలాగే బండపల్లి నుండి స్టాఫ్ని రప్పించి రోజుకి 26 మంది స్టాఫ్ని పెట్టుకొని వీధుల్లో ఉన్న డ్రైన్స్ కూడా అన్నీ కూడా పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా వచ్చే వర్షాకాలానికి ముందుగా మేము సన్నద్ధమై డ్రైన్స్ అన్నీ కూడా సిల్కి తీయించడం జరుగుతుంది. డోర్ టు డోర్ కలెక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది. అలాగే పార్వతీపురం అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటున్నాము. అలాగే బ్లీచింగ్ రోజు బ్లీచింగ్ చల్లుతున్నాము. అలాగే సోడియం హైడ్రోక్లోరైడ్ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి వార్డులోని మెయిన్ రోడ్లు, బజారు, రైతు బజారు, హాస్పిటల్లు, గవర్నమెంట్ బిల్డింగ్స్, అన్ని రైల్వే స్టేషను, బస్ స్టేషన్ దగ్గర అన్ని చోట్ల కూడా హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ జరిగింది. అలాగే బ్లీచింగ్ కూడా అన్ని చోట్ల కూడా స్ప్రేయింగ్ చేయడం జరిగింది.